సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు యొక్క వీడియోలో రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో V27 Pro 5G యొక్క ప్రీ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఆల్రెడీ వివో V27 సిరీస్ మీకు ఫ్లిప్కార్ట్లో టీజ్ అయితే చేయడం జరిగింది. అతి తొందరలో యొక్క మొబైల్స్ మనకి ఇండియాలోకి అయితే రాబోతున్నాయి అన్నమాట. మరి ముందుగానే ప్రీ రివ్యూ తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క మొబైల్ మనకు వర్తా కాదా, ఎంత ప్రైసింగ్లో వస్తుంది, ఇంకా కెమెరా ఏంటి ఏం లేదనేది ఈ రోజు యొక్క వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. బై ద వే, మీరు కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రో ఇది వచ్చేసి డిజైన్ పరంగా కావచ్చు, లుక్స్ ప్రకారం కావచ్చు, ఇంప్రెషన్ పరంగా కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కి తగ్గట్టు అయితే ఉంటుంది. ఎలాగంటే డిజైన్ ఫెంటాస్టిక్ ఉంటుంది, బాసామిక్ రింగ్ ఫ్లాష్ లైట్ అయితే ఇస్తారు, తర్వాత ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు కరువు డిస్ప్లేతో మొబైల్ అయితే వస్తుంది, ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు న్యూ ఇన్నోవేషన్ యొక్క మొబైల్ అయితే తీసుకుని రాబోతున్నారు. అండ్ ఇంకో విషయం ఏమంటే మనకు చైనాలో వివో S16 సిరీస్ ఏవైతే లాంచ్ చేస్తారో అవే మనకు ఇండియాలో వివో V27 సిరీస్ పేరు మీదకి అయితే రాబోతుంది అనమాట. అక్కడ కూడా మూడు మొబైల్స్ లాంచ్ చేశారు, ఇక్కడ కూడా మన ఇండియాలో మూడు మొబైల్స్ అయితే వస్తున్నాయి, వివో V27 ఈ, వివో V27, వివో V27 ప్రో. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ మనం వివో V27 ప్రోకి సంబంధించిన ప్రీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ముందుగా దీని యొక్క డిజైన్ చూసినట్టయితే ఎక్సలెంట్, కరూ డిస్ప్లే కావచ్చు, పంచోల్ కావచ్చు, వాటర్ రేట్ మేబీ, డిజైన్ ఓవరాల్గా ఫామ్ ఫ్యాక్టర్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. మరి ఈ యొక్క మొబైల్ మీకు వెయిట్గా ఉంటుందా లేదా లైట్ వెయిట్గా ఉంటుందా లేదా దీని యొక్క విషయానికి వస్తే 7.4 mm మొబైల్ థిక్నెస్, 182 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. బ్యాసా మీకు పాలికార్బోనేట్ అంటే ఐ మీన్ గ్లాస్ బాడీ రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మోస్ట్ స్లిమ్మెస్ట్ మొబైల్ అనే చెప్పాలి. ఖచ్చితంగా మీరు స్లిమ్ మొబైల్ కావాలనుకున్న ఈ యొక్క మొబైల్ అయితే మీ యొక్క క్రైటీరియాని అయితే సాటిస్ఫై చేస్తుంది. అండ్ అలాగే చాలా లైట్ వెయిట్గా కూడా ఉండడం మరొక ప్రత్యేకత అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే 6.78 inch రావుతున్న ఫుల్ HD+ కర్వ్డ్ MOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేటు, HDR10+ సపోర్ట్ ఉంటుంది, ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చారు. డిస్ప్లే పెద్దగా ఉండడంతో పాటు యాజ్ వెల్ యాజ్ మీకు కరువు కూడా ఉంటుంది అనమాట. కాకపోతే కరువు ఇచ్చారంటే డెఫినెట్లీ మీరు మొబైల్ని చిన్న పిల్లలాగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కరువు డిస్ప్లేస్ ఉన్న మొబైల్స్ మ్యాక్సిమం జారే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నేను ఇచ్చే సజెషన్ ఏమంటే ఖచ్చితంగా పౌచు ఇలాంటి కేసెస్ అయితే యూజ్ చేయండి. ఇంకా హౌఎవర్ డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్, 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చారు, కాబట్టి ఓవరాల్గా మొబైల్ ఆపరేట్ చేసేటప్పుడు కావచ్చు, గేమింగ్ ఆడేటప్పుడు కావచ్చు చాలా బట్టర్ స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్ మీకు ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది. దీని యొక్క కెమెరా విషయానికి వస్తే మీకు బ్యాక్ సైడ్ 50MP+8MP+2MP అయితే ఉంటుంది, ఓఎస్కి సపోర్ట్ అయితే చేస్తుంది, 4K వరకు వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాతో 50 MP అయితే ఉంటుంది, అప్ టు 1080 వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో కెమెరా కోసం అయితే డెఫినెట్లీ వర్త్, కెమెరా కోసం ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఫ్రంట్ సైడ్ కూడా ఓఎస్ ఈఐఎస్ ఇచ్చి ఉంటే బాగా ఉండేదని నాకైతే అనిపించింది. ఇంకా హౌఎవర్ మీరు జనరల్గా ఫొటోస్ వీడియో సెక్షన్ తీసే వాళ్ళకు, ఇలాంటి వాళ్ళకు ముఖ్యంగా మ్యారేజెస్, పార్టీస్, ఫంక్షన్స్ ఇలాంటి వాళ్ళకు డెఫినెట్లీ కెమెరా కోసం ఈ యొక్క మొబైల్ అయితే హైలైట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రాసెసర్. దీనిలో మనకు పవర్ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ 8200 5G ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. అవుట్సైడ్ ఆఫ్ ద బాక్స్ అంటే 13 ఫ్రంట్ టచ్ ఓఎస్ 13 అయితే ఉంటుంది. మాలి G160MC6 ఈ యొక్క జీపీ సిస్టమ్ అయితే ఉంటుంది. ఈ యొక్క డైమెన్సిటీ 8200 అనేది స్నాప్డ్రాగన్లో కన్వర్ట్ చేస్తే ఏ ప్రాసెసర్కి ఈక్వల్గా ఉంటుందని మీకైతే డౌట్ రావచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 870కి స్నాప్డ్రాగన్ 888కి మధ్యలో అయితే ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ మీరు పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ యొక్క మొబైల్ అయితే ఫెంటాస్టిక్గా ఉంటుంది. పవర్ కన్సంప్షన్ కూడా ఈ యొక్క ప్రాసెసర్లో అయితే చాలా బాగా ఉంటుంది అనమాట. డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ గేమర్స్ అయినప్పటికీ ఈ యొక్క మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు, అది కూడా హై ఎండ్ గేమర్స్, లో ఎండ్ గేమర్స్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవచ్చింది దీని యొక్క ర్యామ్, దీని యొక్క రోమ్. దీంట్లో మనకు యాజ్ ఆఫ్ రూమర్స్, యాజ్ ఆఫ్ లీక్స్ని బట్టి కేవలం సింగిల్ కాన్ఫిగరేషన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ వస్తుందని మనకైతే తెలుస్తుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది, LPDDR4X ర్యామ్ కూడా ఉంటుంది. అలాగే మీకు ఎటువంటి ఎస్డీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు, డ్యువల్ నానో సిమ్ కార్డ్ స్లాట్స్ అయితే ఉంటాయి. సో ర్యామ్ పరంగా స్టార్టింగ్ 12GB ర్యామ్, ఇంకా ఇంతకుముందు కూడా ఇలాగే అయితే లాంచ్ చేస్తారు, ఈసారి కూడా ప్రో మోడల్ ఇటువంటిదే మీకు సింగిల్ కాన్ఫిగరేషన్లో అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు ఇంకా ఎక్స్ట్రాగా విర్చువల్ ర్యామ్, డైనమిక్ ర్యామ్, ఎక్స్టెండెడ్ ర్యామ్ ఇలాంటివి అయితే చాలా వస్తాయి. అది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే పనికి వచ్చేవి చెప్తాను, పనికి రాను అయితే చెప్పను. యాజ్ ఫర్ ఫైనల్ దీనికి బ్యాటరీ విషయానికి వస్తే లిటరలీ 4600 mAh బ్యాటరీ విత్ 66W ఛార్జింగ్ సపోర్టు, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఎటువంటి
మేము జాగ్రత్త ఏమి ఉండదు. సో బ్యాటరీ మాత్రం లిటిల్ బిట్ తక్కువనే చెప్పాలి. ఈ రోజులో మినిమం అన్న 5000 mAh బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకంటే డిస్ప్లే పెద్దగా ఇస్తున్నారు, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ యొక్క ప్రాసెస్ ఇస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మీకు బ్యాటరీ కూడా ఖచ్చితంగా ఎక్కువైతే ఉండాలి, కాకపోతే బ్యాటరీ పరంగా ఎక్కువైతే పట్టించుకోవడం లేదని ఇంకా ఈ యొక్క మొబైల్ చూసినా నాకైతే అర్థమవుతుంది. అండ్ 66 watts ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు, చాలా డీసెంట్. సో డెఫినెట్లీ మీకు పవర్ లైఫ్ కూడా, ఈ యొక్క బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది ఈ యొక్క 66 watts ఛార్జర్తో. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఎటువంటి తిప్పిన ఫ్రేమ్ జాక్ అయితే ఉండదు. అండ్ ఇంకా స్పీకర్ విషయానికి వస్తే వీళ్ళు అంత కన్ఫర్మ్ అయితే చేయలేదు, నాకైతే స్టీరియో స్పీకర్ సపోర్ట్తోనే వస్తుందని అనుకుంటాను. అండ్ ఫైనల్ దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే 40,000 నుంచి 45,000 వరకు ఖచ్చితంగా దీని యొక్క ప్రైస్ అయితే ఉండబోతుంది. మరి ఇంత ప్రైస్కి ఈ యొక్క మొబైల్ జస్టిఫై చేస్తుందా లేదా అంటే ఖచ్చితంగా అయితే జస్టిఫై చేస్తుంది. డెఫినెట్లీ మీరు కెమెరా కోసం, పర్ఫార్మెన్స్ కోసం, డిస్ప్లే కోసం కావాలనుకుంటే ఈ యొక్క మొబైల్ అయితే బై చేయొచ్చు. చాలా రోజుల తర్వాత ఒకవేళ ఇది 40,000 కోసం మాత్రం ఖచ్చితంగా జస్టిఫై అయితే చేస్తుంది. కాకపోతే అదే 40,000 నా దగ్గర ఉంటే OnePlus 11R అయితే షిఫ్ట్ అవుతాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క Vivo V27 Pro యొక్క ప్రీ రివ్యూ. లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.